జాయిల్ ఆస్టిన్ అని చెప్పేసి ఒక గొప్ప సేవకుడు ఉన్నాడంట. సువార్త చెప్పేవారు కానీ పాస్టర్స్ కానీ వారికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏం తెలుసా, స్థలం దొరకదు. అంటే చర్చ్ వారికి సొంత స్థలం వారికి దొరకదు అన్నమాట. సో ఒకసారి వారు వెళ్ళి ఒక పెద్ద ఆడిటోరియం చూశారంట. వారు వారి భార్య ఇద్దరు కూడా చాలా నచ్చిందంట ఆ స్థలం. ఆ స్థలం నచ్చిన తర్వాత అన్నీ మాట్లాడేశారంట. ఇంత అడ్వాన్స్ మేము ఇస్తాము, ఎంత డబ్బు మేము ఇస్తాము అన్నీ వారు చెప్పిన తర్వాత ఎన్నో మాసాలు వారు మాట్లాడారంట. అంటే కొనబోతున్నాం అనే ఆశలు చాలా పెంచేశారు. వారి యొక్క మనసు ఆ యొక్క ప్రాపర్టీ మీద వెళ్ళిపోయింది అన్నమాట. అది ఎలాగన్నా మనము కొనాలి అని చెప్పేసి అన్నీ అయిపోయిందంట. పేపర్లో సిగ్నేచర్ చేయడానికి వారు వెళ్ళాలి. లాస్ట్ మినిట్లో ఒక ఫోన్ కాల్ వస్తుందంట, మేము మీకు ఈ ప్రాపర్టీ మేము మీకు అమ్మట్లేదు. అంటే 3 మాసాలుగా దాని వెనకే తిరిగి అడ్వాన్స్ ఇచ్చేసి డబ్బు ఇచ్చేసి ఆ స్థలం మనదే అని అందరికీ చెప్పేసి చివరిలో ఒక ఫోన్ కాల్ వస్తుందంట. ఏం తెలుసా, ఈ ప్రాపర్టీ మీది కాదు అని చెప్పేసి ఒక కాల్ వచ్చిందంట. అప్పుడు చాలా బాధపడ్డం వారు ప్రారంభించారంట. అప్పుడు జాయిల్ ఆస్టిన్ వారి యొక్క భార్య చెప్తుందంట, పర్వాలేదండి ఏమవ్వదండి మనం చూసుకుందామండి అని చెప్పేటప్పుడు జాయిల్ ఆస్టిన్ గారు మరి చాలా బాధపడ్డం వారు ప్రారంభించారంట. ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఏది పెద్ద స్థలం ఇస్తానన్నాడు, కానీ ఏది కూడా ఒక్కటి కూడా అవ్వట్లేదు ఏంది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నాడంట. తర్వాత మనసే పోయిందంట, ఎందుకంటే అంత పెద్ద స్థలము ఆ యొక్క దేశంలో దొరకటం చాలా కష్టం. అప్పుడు ఆయన మనసే పోయిందంట, మొత్తం పోయింది అని. కొద్ది రోజులు వెళ్తూ ఉండగా ఒక ఫోన్ కాల్ వచ్చిందంట వారికి. ఆయన అనుకున్నే ఉన్నాడంట, పోయింది కదా మళ్ళీ ఎందుకు కాల్ చేస్తూ ఉన్నారు అని. మరి జాయిల్ ఆస్టిన్ను వారి భార్యను ఒక స్థలానికి వారు ఆహ్వానించారంట. ఎక్కడ తెలుసా, ఒక స్టేడియానికి ఆహ్వానించారంట. వారు దానికి ముందు ఒక హాలే చూశారు. ఈ హాల్ మనకు దొరికితే బాగుంటుంది, ఈ హాల్ దొరికితే బాగుంటుంది అనుకున్నారంట. కానీ ఆ రియల్ ఎస్టేట్ వ్యక్తి ఓపెన్ తీసుకెళ్లేటప్పుడు, ఏంది బాబు స్టేడియం తీసుకొస్తున్నావు అంటే, ఇది అమ్మటానికి ఉంది కొనుక్కుంటారా అని అడిగాడంట. హల్లెలూయా, వెంటనే డబ్బు ఇచ్చారంట. ఇప్పుడు మీరు జాయిల్ ఆస్టిన్ గారి వారి యొక్క మెసేజెస్ చూస్తుంటే అది ఆ ప్రాపర్టీ అండి, స్టేడియం లాగా ఉంటుంది ఆ ప్రాపర్టీ. ఎందుకు తెలుసా, మనం గుంటలో ఉండటం ప్రభుకి ఇష్టం లేదు. హల్లెలూయా, నేను ఇదే వ్యాధిలో ఉంటాను అని మీరు ఉండొచ్చు, లేకుంటే నా ప్రభు నన్ను విడుదల చేస్తాడని మీరు నమ్మవచ్చు. ఏ సైడ్లో మీరు ఉన్నారు ఈరోజు, ఎందుకంటే మనం బాధపడుతుంటే మనం ఏడుస్తుంటే మన ప్రభు యొక్క దృష్టి మన మీదనే ఉందండి. మన దుఃఖాన్ని సంతోషముగా మార్చే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా.